జై శ్రీమన్నారాయణ. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంది? చాలా బాగుందండి. అయితే ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలితాలు వ్యక్తిగత జాతకాలవి కాదండి, కేవలం రాశికి సంబంధించినవి కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, తులారాశి వాళ్ళకి ఏప్రిల్ నెల అంతా చాలా బాగుందండి. అంటే ఏది చేసినా కూడా వాళ్ళకి చక్కగా కలిసి వస్తుంది. ఎలా కలిసి వస్తుంది? ఆరోగ్యం కలిసి వస్తుంది, అలాగే భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉంటుంది, చేసే వ్యాపారం బాగుంటుంది. అన్ని గ్రహాలు చాలా బాగున్నాయండి వీళ్ళకి. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, వాహనం, అలాగే బంగారం కొనుక్కోవాలనుకుంటే బంగారం, ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఇళ్ళు, స్థలాలు కొనుక్కోవాలనుకుంటే స్థలాలు, అలాగే ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈ నెలలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు. అలాగే ఇంకో శాతం అంటే పిల్లల గురించి మదన పడేవాళ్ళు ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ నెలలో ఊరట అనేది ఉంది. కాబట్టి ఎక్కువ శాతం ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వారికి చాలా చాలా బాగుందండి. అయితే ఇంత అదృష్టవంతమైన జీవితాన్ని కూడా మనం ఇంకా ఎక్కువగా పొందాలి అంటే గురువారం మంగళవారం నియమాలు పాటించాలి. ఇందులోనూనండి ఈ నెలలో వచ్చేటప్పటికి వీళ్ళకి ధనం బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాశి నుంచి ప్లస్ నేను ఆ పుట్టిన నెల నుంచి కూడా చూసుకుంటే నాకు కొన్ని కొన్ని ఇదే అనిపిస్తుంది. కాబట్టి ఈ నెలలో ఎక్కువ అధిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్థిరంగా ఉండేది కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోండి. కాకపోతే శత్రువుల మీద విజయం కూడా ఉంది. కాకపోతే శత్రువులు విజయం ఉన్నా కూడా ఆ శత్రువులు మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. అలాగే ఆ శత్రువుల్లో విజయం కలగాలి అని అంటే కనుక గురువారం మంగళవారం నియమాలు పాటిస్తూ, అలాగే గురుడికి కుజుడికి జపం చేసుకుని, ఎవరైతే శివాలయంలో కానీ అలాగే విష్ణుమూర్తి ఆలయంలో కానీ ప్రదక్షిణాలు చేసుకుంటూ, అలాగే ఎవరైనా సరే అంటే ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఏప్రిల్ నెలలో మొదటి రోజు అంటే 1st రోజునాడు ఎవరైతే వెంకటేశ్వర స్వామికి ఆరాధిస్తారో, ఎలా ఆరాధించాలి? 1 డజన్ అరటి పళ్ళు, 3 మూరల మల్లెపూలు పట్టుకెళ్ళి ఆ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామికి సమర్పించినట్టయితే మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఆ కోరిక ఈ నెల అంతా కూడా మీకు ప్రశాంతమైన జీవితాన్ని స్వామి ఇవ్వటం అనేది ఉంటుంది. అలాగే ఆ పళ్ళు పట్టుకెళ్ళి భార్య బిడ్డలతోటి కనుక మీరు భుజించినట్టయితే చక్కటి జీవితాన్ని, వైబ్రేషన్తో కూడిన లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం గుడికి వెళ్ళి వస్తున్నాము అని అంటే కనుక అందులోనూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరింటికి వెళ్ళకుండా మన ఇంటికి వెళ్ళటం అనేది శుభకరం. కాబట్టి నేను చెప్పిన పరిహారాలను పాటించి తులారాశి వారు సంతోషంగా ఉంటారని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.